సైన్యమునులా చరిత గలిగిన ధన్యమైన ధీర గట్ట నవనాదుల పురిటి గట్ట ఉద్యమాల వీరులున్న ఆరు మూరు పోరు గట్టను సర్వమతముల సర్వజాతుల బతుకునిచ్చిన జీవ గట్టను రేయి పగలు రెప్పవాల్చక రూపు రేఖలు మార్చనమ్మ తెగువ గల్లా రైతు బిడ్డ మెచ్చిన నాయకుడమ్మో మన జీవనన్న మాట తప్పని యోధుడోయమ్మో మన జీవనన్న చిరునవ్వుల చంద్రుడోయమ్మో మన జీవనన్న ఆరు మూరు వందని వన్నో మన జీవనన్న ఏయ్ కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా ఎక్కలారా కష్టమొచ్చిందన్నా నీ కాకమ్మతో కబురు పంపిన కనులు మూసి తెరిసెలోగా తోడ పుట్టిన అన్నవై ఆపదల్లో ఆదుకుంటావు పలకరింపుల తీయదనము మాట ఎంతో మంచితనము మనసు వెన్న పూసగుణము కలుపుదనము సక్కదనము కులము మతము తేడలేదు పేద ధనిక భేదం లేదు ఇంటికెవ్వరు వచ్చినాను ప్రేమ గన్నం వడ్డించిండే ఓర్వలేక నిందలేసినను మన జీవనన్న ఓర్పుగానే భరించిండమ్మో మన జీవనన్న కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా ఎక్కలారా అల్లుడి నోట్లో శేనన్నట్టు ఐదేళ్ళ కింది దాకా ఎందరెందర యోధులేలిన ఆర్మూరు పట్టణాన్ని ఆగమాగం చేసిరమ్మా జీవనన్నా గెలిచినంక పాటి పెద్దల అండతోని రెవెన్యూటీ విధాను తెచ్చి సౌలతెంతో పెంచనమ్మా వంద పడకల ఆసుపత్రి ఆర్మూర్లో వెలిసెనమ్మా పట్టణానికి నీటి కొరత లేకుండా చేసెనన్న అద్దమోలే గల్లి గల్లికి బీటి రోడ్లు వేసెనమ్మా అందంగా మెరిసేటి తారు రోడ్లు చూడవమ్మా ప్రేమ పంచే గుణము గల్లోడే ఓయమ్మలారా సేవ చేసే గొప్ప నాయకుడే మాయమ్మలారా మే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా ఎక్కలారా నిద్రపోయిన ఎవరితో ఏ మాట అయినా ప్రతి క్షణము ఆరు మూరు ప్రజల మేలే కోరుతావు ఆసరా బీడి పింఛన్ వికలాంగులు వితంతులకు అర్హులందరి కచ్చేటట్లు కేసీఆర్ పెంచినట్టు పథకాలందించినాడే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంటికచ్చేటట్లు చేసే సొంత ఖర్చుతో జీవనన్న పెళ్లి కానుక ఇచ్చినాడే శ్రీమంతాలు చీరసారతో ఇంటి పెద్దయ్య అండగున్నాడు సిద్ధుల గుట్ట రూపు మార్చే పార్కులెన్నో పచ్చగుంచే ఫౌంటైన్ తోరణంతో అంబేద్కర్ చౌకు అందం అద్భుతంగా తీర్చిదిద్దే అమ్మలారా ఆర్మూరు ఐకనయ్యిందే మా తల్లులారా కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా అన్నలారా టిఆర్ఎస్ గెలిపిద్దామే మా అన్నలారా కారు గుర్తుకే
70 కోట్ల రూపాయల గౌరవ మంత్రి వారి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపల్ అభివృద్ధి దాదాపుగా రెండు సైడ్ల డివైడర్ కూడా కంప్లీట్ అయింది. అటు నిజామాబాద్ రోడ్ వరకు, ఇటు పెరికిట్ రోడ్ వరకు, ఇటు మామిడిపల్లి రైల్వే గేట్ వరకు, దానితో పాటు ఈ ఇవాళ సిగ్నల్స్ ఏవైతేనే వాటిని కూడా ప్రారంభించుకున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కరోనా దిక్కు నుంచి కొద్దిగా ఇంకా ప్రజలు ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాలా, ఇది ఇంకా క్రిటికల్ సమయం రాబోతూ ఉన్నది. మరి అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, దగ్గర దగ్గర ఉండొద్దు, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలా. ఇప్పుడు ఫోర్టీన్ ఫైనాన్స్ కింద కొన్ని డ్రైనేజీలు కూడా ఆర్మూర్ పట్టణంలో ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మరి ఆర్మూర్ పట్టణానికి సంబంధించినటువంటి ఆటోలు దాదాపుగా 13 ఆటోలు ఈరోజు పనులు ప్రారంభించుకుంటున్నాం. ఇంకా ఆటోలను కొనుగోలు చేసినవి ఉన్నాయి, అవన్నీ కూడా పట్టణ ప్రయత్నంలో భాగంగా ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా స్థానిక కౌన్సిలర్లు చైర్మన్ గారు ఎక్కడికక్కడ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రతి గల్లీలో కూడా మంచిగా పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నారు. పట్టణ ప్రగతిలో వచ్చిన నిధులను వాడుకుంటూ ఆర్మూర్ పట్టణాన్ని తెలంగాణలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా నిర్మాణం చేయబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇది దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, ఇంత గొప్పగా ప్రతి నెల నెల టంచన్గా మరి గ్రామ సర్పంచ్లకు వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వస్తున్నాయి. ఇలా ఎన్ఆర్టీఎస్ వర్కర్స్ను అనుసంధానం చేయడం, గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ కలకలలాడుతూ ఉంది పట్టణం కూడా. ఇలా మున్సిపాలిటీలో గతంలో ఇప్పుడు మున్సిపాలిటీ చాలా చేంజెస్ ఉన్నాయి. మరి మున్సిపాలిటీ వచ్చిన రోజు ఆర్మూర్ ఏ విధంగానో అంతకు వందంతల అభివృద్ధి చెందింది. ఇంకా కూడా 30 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు అతి త్వరలోనే వాటిని కూడా కొన్ని రిలీజ్ అవుతాయి, మీతో కూడా పనులను చేసుకుంటాం. మా కౌన్సిలర్ కూడా ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.